ఎందుకంటే నిన్నకు నిన్న పేపర్లో 25 కోట్లని రాశారు. ఎప్పుడైతే గట్టిగా నిరూపించండి అని చెప్పేటప్పటికల్లా ఈరోజు కొత్త రాగం పట్టారు. అలాగే రేపు ఇంకేం కొత్త రాగం పడతారు. నిజంగా నేను చాలా చాలా ఆవేదన పొందుతున్నాను. నిన్న నేను పడ్డ కష్టం మీకు తెలియలేదా? నా త్యాగాలు మీకు గుర్తు రాలేదా? మా గిరిజన గ్రామాలలో గ్రామ గ్రామాన్ని సందర్శించి మా ప్రజల బాగోగుల్ని సమస్యల పట్ల స్పందించింది మీకు గుర్తు రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అవమానంతో బాధపడుతున్నాను. ఇంకా ఒక గిరిజన మహిళగా నన్ను ఇంకా మీరు బాధపడేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నందుకు ఖచ్చితంగా వ్యక్తిగతంగా నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నటువంటి ఈ క్రమంలో నేను ఖచ్చితంగా జగన్ గారి మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టబోతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ఈరోజు పార్టీ పెట్టింది కాదా? ఇంకా ఎలక్షన్లు చాలా రోజులు ఉంటుండగానే వారే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిని అవబోతున్నాం ముఖ్యమంత్రిని అవబోతున్నామని పలు సందర్భాల్లో మాట్లాడినవి. అంటే వారు మాట్లాడితే చాలా గొప్ప విషయాలు. ఒక గిరిజన మహిళగా ఒక స్థాయి నుంచి ఇంకొక ఉన్నత స్థాయికి నేను పడ్డ కష్టానికి అది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నేను అర్హురాలిని కానా?